ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, అసలు ఈ హత్య చేయడానికి కాజ్ ఏంటి? అంటే వాళ్ళు ఈ దారుణానికి పాల్పడినప్పుడు మెంటలీ వాళ్ళు కాన్షియస్ లోనే ఉన్నారా? అసలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా శ్రావణి పూర్తి కాన్షియస్లోనే ఉన్నారు, అందరూ కూడా స్పృహలోనే ఉన్నారు. కేవలం మూఢనమ్మకం, ఏదైతే మూఢ భక్తి అనే చెప్పుకోవచ్చు, విపరీతమైనటువంటి భక్తికి లోనై అసలు తాముకు తామే దేవుళ్ళుగా ఊహించుకొని ఈ ఘటన పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన చేసినటువంటి తీరు కావచ్చు, లోపల ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, కనీసం లోపలికి వెళ్ళి చూడలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మదనపల్లిలో ఉన్నటువంటి మా టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి ఈ ఇంటి వద్ద నెలకొని చెప్పుకోవచ్చు. ఇంటి లోపల లోపలికి వెళ్ళడానికి కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందరైతే ప్రస్తుతానికైతే పోలీసులు కానిస్టేబుల్ ఇద్దరిని కూడా సెక్యూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పెట్టడం కూడా జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ తతంగం అంతా కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కరోనా టైంలో పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు నలుగురు కూడా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో తల్లి పద్మజ కావచ్చు, తండ్రి పురుషోత్తమ నాయుడు కావచ్చు, ఇక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి దివ్య కావచ్చు, మరొక అమ్మాయి కావచ్చు, ఇద్దరు కూడా నలుగురు కూడా ఇంట్లోనే ఉండిపోవడం, ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి మెహర్ బాబాకు సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, ఇతరత్ర సామాజిక అంశాల మీద పూర్తి స్థాయిలో వాటిని ప్రేరేపించడం కూడా జరిగింది. వాటిని ఇద్దరు పిల్లలకు కూడా పెద్ద స్థాయిలో వారిద్దరికీ కూడా ప్రేరణ కలిగించారు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చదువుకుంటే ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది, అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సాధించవచ్చు, మీరు ఏదైనా సృష్టించవచ్చు అంటూ కూడా ఇద్దరు పిల్లలకు కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా ఇందులో మమేకమైపోయారని చెప్పుకోవాలి. దాని కారణంగానే అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టుగా కూడా చేస్తూ రావడం కూడా జరిగింది. గత కొంతకాలంగా కూడా ఇదే పరిస్థితి నెలకొనని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి, అది ఎక్స్ట్రీమ్కి పీక్స్కి చేరడం కారణంగా ఏదైతే ఇద్దరు కూతురులను కూడా అత్యంత దారుణంగా పాశ్వికంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చంపడం కూడా జరిగింది. కేవలం ఇది మూఢభక్తితోనే చెప్పుకోవచ్చు, తమకు తాము దేవుళ్ళుగా ప్రకటించుకుని మేము చంపేస్తున్నాం, మేమే పుట్టించుకుంటాం తిరిగి అనే ఒక భ్రమలో ఉండిపోయి ఇద్దరు కూతురుని కూడా అత్యంత దారుణంగా చంపారు. అది కూడా ఒక పక్క ఒక స్కెచ్ ప్రకారం ఒక పక్క ప్లాన్గా కూడా దీన్ని హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. మొదటి ఒక అలైక్య కూతురిని కింద పూజ గదిలో సగం గుండు కొట్టి ఆ అమ్మాయి నోటిలో రాగి చుమ్ము అనేది నోటిలో పెట్టి అసలు ఒంటి మీద ఒక చిన్న బట్ట అనేది కూడా లేకుండా మొత్తం తీసివేసి అత్యంత దారుణంగా డంబుస్తో కొట్టి మరీ చంపేయడం కూడా జరిగింది. అటు తర్వాత పెద్ద కూతుర్ని పైన ఉన్నటువంటి రూమ్లో ఆ అమ్మాయిని అద్దానికి వేసి తండ్రికి కూడా చంపడం కూడా జరిగింది. సో ఈ రకంగా ఇద్దరిని కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చంపేయడం కూడా జరిగింది. ఒక అమ్మాయిని చంపి ఇంకొక అమ్మాయిని చంపడానికి చాలా సమయం టైం ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా ఇద్దరు కూతుర్లు ఎవరూ కూడా ప్రతిఘటించలేనట్టుగానే కూడా తెలుస్తూ ఉంది. వారు పూర్తిగా సహకారం అందించినట్టుగానే కూడా పోలీసులు కూడా అనుమానిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూతురులను అది అత్యంత 27 ఏళ్ళు ఒక అమ్మాయి 22 ఏళ్ళ ఒక అమ్మాయిని చంపడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది పూర్తిగా లగ్నంగా ఏ వస్తువు ఏ చిన్న నూలుపోగు కూడా ఒంటి మీద లేకుండా కూర్చోపెట్టి పూజలు చేసి అభిషేకాలు చేసి అప్పటి వరకు కూడా వారందరినీ కూడా కూర్చోపెట్టడం అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇద్దరు కూతుర్లు కూడా పూర్తిగా తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ నమ్మడం కారణంగానే వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయి పూర్తి స్థాయిలో ఇలా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంట్లో మొత్తం కూడా ఏదైతే మెహర్ బాబాకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇతరత్ర దేవుళ్ళ పుస్తకాలు ఆధ్యాత్మిక చింతన కలిగించే పుస్తకాలు ఎంత ఉన్నాయో అంతకు మించినటువంటి పుస్తకాలు ఈ మెహర్ బాబాకు సంబంధించినటువంటి ఉన్నాయి. కాబట్టి మెహర్ బాబాకు సాధారణంగా తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ తరహాలోనే తమకు తాము భగవంతునిగా కూడా వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా భావించినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో చిన్న చిన్న వచ్చినటువంటి రోగాలు కూడా చాలా ఈజీగా నమయ్యాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మనం ఒక కొత్త యుగాన్ని చూస్తున్నాం, కలియుగం అనేది అంతమైపోయింది, ఈ రోజు నుంచి కూడా కొత్త యుగం అనేది ప్రారంభమవుతుంది. ఆ యుగంలో నుంచి పూర్తి స్థాయిలో తామందరం కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చూస్తామని అయితే ఇద్దరు కూడా చెప్పిన నేపథ్యంలో తల్లిదండ్రులు సూచన మేరకే వాళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పి పూర్తి స్థాయిలో సహకరించినట్టుగా కూడా పోలీసులు మనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ హత్య అనేది కూడా ఎక్కడ చిన్న అలికిడి కూడా లేకుండా కూడా జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. పోలీసులు
ఏదైతే నిన్న సాయంత్రం ఇంటి లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పడం కూడా జరిగింది, మీరు ఎందుకు వచ్చారు, మాకు అతీంద్రమైనటువంటి శక్తులు ఉన్నాయి, ఈ ఇంట్లో ఎన్నడూ లేనటువంటి అద్భుతాలు జరిగాయి, అసలు కరోనా అనేది కూడా చైనాలో పుట్టలేదు, శివుడు తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుకల రూపంలో నుంచి వచ్చినటువంటిదే ఈ కరోనా వైరస్, దాన్ని అంతమొందించడానికి కూడా మేము ఈ ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్పడం చూస్తుంటే అర్థమైపోతుంది వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వారి ఆధ్యాత్మిక చింతన ఏ స్థాయిలోకి పీక్స్లోకి వెళ్ళింది, ఒక మత్తులో ఉండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు, అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు, ఇంటికి ఎవరైనా వచ్చారా లేదంటే ఇంతకుముందు ఎక్కడికెక్కడికి వెళ్ళారు, మెహర్రమేష్ బాబా ఆశ్రమానికైతే చాలాసార్లు వెళ్ళినట్టుగా కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న అర్ధరాత్రి ఈ యొక్క డెడ్ బాడీలను అన్నింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పైనే ఉండిపోయారు, వారిని మాత్రం కిందకి తీసుకురాలేదు, విచారణ నిమిత్తం పైనే ఉంచారు. వాళ్ళిద్దరికీ కూడా సెక్యూరిటీగా ఒక ఇద్దరు మరొక ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ను కూడా ఇవ్వడం కూడా జరిగింది. వారిద్దరు కూడా రూమ్ బయటే ఉన్నారు, రూమ్లో ఉన్న బయట ఉన్నటువంటి పోలీసులు కూడా క్షణం భయపడుతూనే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంటి లోపల ఉన్నాయి, కనుక ఇంటి లోపల వెళ్ళినటువంటి వారు ఎవరికి కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా సినిమాల్లో ఎక్కడ ఏ స్థాయిలో చూపిస్తారో అంతకు మించిన స్థాయిలో వీరు ఒక రకమైనటువంటి హత్యలు అనేది చేశారని చెప్పుకోవచ్చు. శ్రావణి, కార్తీక్, ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఈ ఇంత మూఢనమ్మకంతో అంధవిశ్వాసంతో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాన్ని ఎలా చూడాలంటారు? పైగా తల్లిదండ్రులు కూడా విద్యావంతులే, అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా శ్రావణి, ఏదైతే మీరైతే చెప్పారో సాంకేతికత అనేది చాలా తీవ్ర స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఎవరు ఊహించినంత స్థాయిలో వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే. ఏదైతే వీరు ఏదైతే ఇద్దరు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇద్దరు అమ్మాయిలు కావచ్చు, చాలా ఉన్నతమైనటువంటి చదువులు అనేది చదివారని చెప్పుకోవచ్చు. ఒకరు పద్మజ ఏదైతే మాస్టర్ మైండ్ ఐఐటి స్కూల్లో ఒక కరస్పాండెంట్గా ఉంటే, మరొకరు ఏదైతే ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఇద్దరు పిల్లలు కూడా, ఒకరు ఏదైతే ఎంబీఏ చేయడం కూడా జరిగింది, మరొక అమ్మాయి మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంది. సో అందరూ నలుగురు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదివిన వారే, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదివిన వారే. అయినప్పటికీ కూడా వీరికి భక్తి అనేది చాలా విపరీతంగా ఉందని చెప్తూ వస్తున్నారు. అది చిన్నప్పటి నుంచి కూడా చాలా విపరీతంగా ఉండేది, అది ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో అది పీక్స్కి చేరిందని అయితే కుటుంబ సభ్యుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా మెహర్రమేష్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భావనలు చాలా విపరీతంగా చదివేయడం కారణంగా వారి మీద అది తీవ్రమైనటువంటి మానసికంగా ఒత్తిడి రేపింది. దానివల్లే వీరందరూ కూడా అతీంద్రమైనటువంటి శక్తులు తమకు వచ్చేసాయి, తమకు ఎటువంటి భయము లేదు, మేమే దేవుళ్ళమే అనే భ్రమలో ఉండిపోవడం కూడా జరిగింది. ఆ భ్రమలో ఉండిపోవడం కారణంగానే అదే భ్రమను కూడా ఏదైతే ఇద్దరు పిల్లలకు కూడా కలిగించారు. మేము దేవుళ్ళో, మీకు ఎటువంటి భయం లేదు, మిమ్మల్ని మళ్ళీ తిరిగి పుట్టిస్తామనే భ్రమను ప్రేరణను వాళ్ళకి కలిగించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తల్లిదండ్రులను నమ్మి ఇద్దరు పిల్లలు కూడా పూర్తి స్థాయిలో ఆ భక్తిలో లేన పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో టెక్నాలజీ అనేది ఓవైపు దూసుకెళ్తున్నప్పటికీ కూడా మరొక వైపు ఇటువంటి మూఢభక్తితో ఇంకా ఇటువంటి ఘటనలు జరుగుతుందంటే మాత్రం చాలా ఆసక్తికరంగానే మారింది. దాని మీద కూడా విచారణ చేపడుతూ ఉన్నారు, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం అయితే పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. శ్రావణి, రైట్, కార్తీక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.